దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీ మాతో అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరీ తల్లికి దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఇచ్చిన అంశాన్ని గురించి ధ్యానించుకుంటూ ధ్యానించుకోబోతూ ఉన్నాం గత మూడు నాలుగు వారాల నుంచి కూడా ఇదే ధ్యానాంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం ఈ ధ్యానాంశంలో ప్రధానంగా దేవుడు తిరుస ఆరంభానికి సృష్టిలో ఏ విధంగా పునాదులు వేసింది ఆ పునాదులని మరొకసారి సుస్థిరం చేయడానికి దేవదూత వర్తమానం ద్వారా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఏ విధంగా మన ఈ లోకానికి చూపించింది ఆమెను మరీ తల్లి అనగా మరీ తల్లిని ఎలుసబెత్తమ్మ గారి దగ్గర పంపించి ఆమె ద్వారా పవిత్రాత్మ ప్రేరణతో పలికించిన వర్తమానంలో మరీ తల్లి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చూపించింది యేసుక్రీస్తుని నదిలో ముప్పై సంవత్సరాల కాలం ఆంతరంగిక జీవితంలో ఆమె పెంచి లోక ఉద్ధరణ కోసం ఆమె తయారు చేసిన విధానంలో దేవుడు ఆమెకిచ్చినటువంటి ప్రాధాన్యతను ఆమె ఆయన బహిరంగ జీవితంలో ఆమె చూపించినటువంటి గొప్పతనాన్ని తన కుమారుని కౌనచ్చాన్ని ఈ లోకానికి అందించిన విధానంలో చివరికి శిలువకి చెంత ఆమె చూపించినటువంటి ఓర్పు సహనంలో ప్రతి కూడా ఏ విధంగా ఆమెను అనుసరించాలని చెప్తూ ఆమెకున్నటువంటి ఆమెలో ఉన్న గొప్పతనాన్ని లోకానికి చూపించిన విధానాలు ఇప్పుడు వారికి మనం ధ్యానించుకున్నాం శిలోచింత ఆమె ఈ లోకంలో ఎవరు అనుభవించినటువంటి పురుట్ నొప్పులు అనుభవించి తిరుసభకి ఆమె జన్మనిచ్చిన వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే తన కుమారుని యొక్క మరణం ద్వారా తిరుసభ ఆవిర్భావం అనేది జరుగుతూ ఉన్నది ఆవిర్ ఆవిర్భావానికి గుర్తుగానే ఆయన నుంచి నీరు రక్తం కూడా వంట్రోత్తి యొక్క బల్లెపోటుతో బయటికి రావటం మనం చూస్తూ ఉన్నాం ఆయన చనిపోయిన తర్వాత మరణించడానికి ముందు కాదు చనిపోయిన తర్వాత ఇది తిరుసభలో ప్రతి గురువు కూడా ప్రతి వ్యక్తిని కూడా ఆత్మతోనూ నీటితోనూ కడిగి తిరుసభ సభ్యునిగా చేయటం ద్వారా తిరుసభ కొనసాగుతూ ఉన్నది అందుచేత రక్తము నీరు కూడా మనం పొందేటువంటి జ్ఞానస్థానానికి తిరుసభ యొక్క పుట్టుకకి సూచనగా మనం భావించవచ్చు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరీ తల్లి యొక్క గొప్పతనం మనకి దేవుడు ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడంటే పెందుకొస్తుంది తినాలి యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుత్నం అయ్యే వరకు అయిన తర్వాత కూడా మరీ తల్లి యొక్క ఉనికి మనం ఎక్కడ చూడడం ఎందుకంటే ఆమెకి అవసరం లేదు దేవుడు అవసరాన్ని ఆమె కల్పించలేదు ఎందుకంటే ఈ పునరుత్నం యొక్క ఫలాలని ఇప్పుడు ఆమె ఈ గాబ్రియలు దూత వర్తమానం ద్వారానే పొందారు గ్రహించారు కాబట్టి పునరుత్వాన యొక్క ఫలాల యొక్క రక్షణని ఆమె అప్పుడే అనుభవించారు వ్యక్తిగతంగా అందుకనే అనేక మందికి యేసుక్రీస్తు దర్శనం ఇచ్చారు శిష్యులకు ఇచ్చారు మరొకలా మరీ ఒక దర్శనం ఇచ్చారు ఇంకా చాలామందికి అనేక మంది శిష్యులకి దర్శనం ఇచ్చారు కానీ మరీ తెలుగు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి ఎందుకంటే తన కుమారుడు అవుతాడు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఆమె నమ్మింది కాబట్టి ఆ పునరుత్వాన యొక్క ఫలాలని ఆమె ఆయన పునరుత్నం కాకముందే అనుభవించింది కాబట్టి యశక్రిస్తామకి పునరుత్నం అయిన తర్వాత దర్శనం వల్ల ఎప్పుడు ఆమె యొక్క ఉనికి మనం చూస్తూ ఉన్నా పెంతుకొస్తు జనా పరిశుద్ధ ఆత్మ దేవుడు అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు ఆమె యొక్క ఉనికిని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ఆమె కూడా చేర్చింది ఇక్కడ కూడా ఆమెలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీళ్ళందరూ చల్లాచెది రావకుండా తన కుమారుని ఏ విధంగా ముప్పై సంవత్సరాల కాలం జాగ్రత్తగా పెంచి దేవుని యొక్క రక్షణ కార్యక్రమానికి అప్పగించిందో వీళ్ళను కూడా జాగ్రత్తగా కూడ చేర్చి వీళ్ళందరినీ కూడా దేవుని రక్షణ కార్యం లేకపోతే దాని కుమారుని యొక్క ప్రణాళిక నెరవేరటానికి లోకం మీదకు పంపించాలి లోకానికి తన కుమారుని అప్పగించింది లోకంలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా వీళ్ళని పంపించాలి దానికోసం ఆమె వాళ్ళని సిద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి పెంతికొస్తు దినాన ఆమె యొక్క ఉనికి మనకు కనపడుతూ ఉన్నది వారందరూ కూడా ఏసు తల్లి అని మర్యమతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారని ఎందుకంటే ప్రార్థన ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడిని మనం పొందగలుగుతూ ఉంటాం ఆమె దేవదూతని ప్రత్యక్షంగా చూడగలిగింది పరిశుద్ధాత్మ దేవుని లేకపోతే సర్వోన్నత శక్తిని లేకపోతే వాళ్ళ శక్తితో ఆవరించబడి నింపబడింది అంటే దేని ద్వారా ప్రార్థన ద్వారా ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యి పరిశుద్ధాత్మ వరాలతో నువ్వు నింపబడాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి అనేటువంటి విశ్వాస సత్యాన్ని లేకపోతే భక్తి పార్వశంతో కూడిన జీవిత పరమార్థాన్ని అన్నాడు ఆ పూస్తులకి ఆమె నేర్పింది అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వచ్చే వరకు కూడా వాళ్ళతో ప్రార్థన చేయించింది తాను ఏ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి సర్వోన్నత శక్తితో ఆవరించబడి దేవుని కుమారిని తల్లిగా ఉండటానికి ఆమె ఎన్నిక చేయబడిందో అదే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా దిగిరవాలి కాబట్టి అక్కడ నూతన సృష్టికి పునాదులు వేయటం మాత్రమే కాదు నూతన సృష్టి పునాదులను కూడా సుస్థిరం చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు పెందుకు దేనా అపోస్తుల మీద దిగి వచ్చిన సంఘటన ద్వారా కాబట్టి వాళ్ళందరూ కూడా అందరూ ఆమెతో పాటు ఆమె కూడా మరొకసారి నింపడింది వానికి అవసరమా అంటే అవసరం లేదు యేసుక్రీస్తుకి బాప్తి పొందటం అవసరమా అవసరం లేదు కానీ ఆయన అందరిలాగా అందరికి ఆదర్శంగా ఉండటానికి జోర్దాన్ నదిలో యోహాని గారి చేత బాప్తి పొందారు పరిశుద్ధాత్మ మళ్ళీ పొందటం అనేది మరీ తల్లికి అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మతోనే ఉన్నది పరిశుద్ధాత్మ ఆమెతోనే ఉన్నాడు అవసరం లేదు కానీ ప్రార్థన చేసేటువంటి ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ ఎంత అవసరమో తెలియజేయటానికి ఆమె మరొకసారి పరిశుద్ధాత్మ చేత నింపడటానికి ఆ మేడ మీద గదిలో అపోస్తులతో పాటుగా ఉన్నారు ఆమె పరిశుద్ధాత్మను పొందారు పెంతుకొస్తు దినాన సృష్టికర్తకు తన మాతృము తెగుటకు కారణమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతిని మరొకసారి పొంది క్రీస్తు తిరుసభకు తల్లిగా తన మాతృత్వం యొక్క అనుభూతిని మరొకసారి సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు మొదటిసారి పరిశుద్ధాత్మను పొందినప్పుడు క్రీస్తు తల్లిగా ఆమె తన అనుభూతిని పొందుతూ ఉన్నారు రెండవసారి పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆమె తిరుసభకు తల్లిగా తన అనుభూతిని చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఆనాడు క్రీస్తు బహిరంగ జీవితంలో ఆమె ఉండలా నువ్వు అజ్జయ అబ్బాయి ఇచ్చేయ అబ్బాయి అని క్రీస్తుని ఆమె శాసించలా క్రీస్తుకు పరోక్షంగా సూచించింది ఈ తల్లి అయినా సరే పది మంది ముందు బిడ్డలను కించపరచకూడదు అచ్చేర ఇచ్చేయరని ఆజ్ఞాపించకూడదు వాళ్ళకి సూచించాలి తల్లి సూచన తల్లి కనుసైగా బిడ్డలకి శిరోధార్యంగా ఉండాలి అదే కానాపల్లిలో జరిగిన సంఘటన ఆ సంఘటన ద్వారా ఆమె తన బిడ్డను ఏ విధంగా తన కనుసన్నల్లో పెంచిందో అనేది అర్థమవుతుంది ఆ కనుసన్నల్లో కూడా తిరుసాఫను కూడా ఆమె నడిపిస్తూ ఉన్నది బహిరంగ జీవితంలో క్రీస్తుకి ఎప్పుడు కూడా ఆమె ముందు ఉండాలి ఆమె వెనకాల ఉండి నడిపించింది మనందరి జీవితాల్లో కూడా ఆమె ముందు ఉండటంలా మన వెనకాల ఉండి ఆయన చెప్పినట్లుగా చేయండి అని మనందరినీ కూడా నడిపిస్తున్నది ఇది దేవుడు ఆమె ద్వారా మనకి నేర్పేటువంటిది రెండవది తన కనుసనంలో ప్రతి బిడ్డను కూడా ప్రతి తల్లి పెంచాలనేటువంటి దైవీకమైన నిర్ణయాన్ని దేవుడు ఈ విధంగా మన ఆమె ద్వారా మనందరికీ తెలియజేస్తూ రక్షణ చరిత్రలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆ స్థానాన్ని మనందరికీ ఏ విధంగా చూపించారు వరకు మనం ధ్యానించుకున్నాం ఇక ఆఖరి ఘట్టంలో ఆఖరి ఘట్టంలో రక్షణ చరిత్రలో అనగా దర్శన గ్రంథంలో భగవంతుడు ఆమెకి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడనేది ఒకసారి మనం ఆలోచిస్తే భగవంతుని దృష్టిలో ఆమెకున్న స్థానం ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది తండ్రి దేవుడు తన ప్రియ కుమార్తె అయిన మరీ తల్లికి ఇచ్చిన అశేష ప్రాధాన్యత దర్శనా గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతున్నది పూర్వ నిబంధనలు ఇచ్చిన దానికంటే దర్శనా గ్రంథంలో ఇచ్చిన దాని దాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్న పరిపూర్తి చేస్తూ ఉన్నది దర్శనా గ్రంథంలో మనకు కనపడేది మామూలు పన్నెండో అధ్యాయం ఒట్ట ఉంచి మనకు కనపడుతున్నది అపూస్తులైన యోహాను పద్మస్ దీపంలో పర్లో దృశ్యాన్ని చూసినప్పుడు ఇదిగో దేవాలయం తెరవబడేను దేవుని ఒప్పంద పేటిక కనపడినంటున్నాను ఒప్పంద పేటిక ఇందాక మనం రెండు మూడు ధ్యానాంశాల్లో విన్నాం ఆ ఒప్పంద మంజానికి ఉన్నటువంటి ప్రాధాన్యత పాత నిబంధన నూతన నిబంధన మంసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత పాత నిబంధన మనస్సంలో తన నివాసం ఉన్నాడు కాబట్టి అది శిథిలం కానియకుండా దాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి దేవాలయంలో భద్రపరిచాడు దేవుడు దాన్ని ఒక్కసారి చూపిస్తూ ఉన్నాడు ఒక్కసారి దాన్ని చూపించి వెంటనే నూతన నిబంధన మనసాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రసవ వేదనతో బాధపడుతున్న స్త్రీ సూర్యుడే ఆమె వస్త్రాలు చంద్రుడు ఆమె పాదపీట పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ఆమె తన సరస్సును అలంకరించుకున్నది అనేటువంటి వర్ణన ద్వారా యోహాన్ గారు ఈ పద్మ దీపంలో ఈ నూతన నిబంధన మందసం యొక్క విశిష్టతను దేవుడు ప్రత్యేకంగా వ్యవహాన్ గారు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే ఈ ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీ మరీ తల్లి కాదు ఈ జాతి అంటున్నారు ఒకసారి మనం బైబిల్ ఆధారాలతో పరిశీలన చేస్తే ఈ ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీని సైతానం తరుగుకుంటూ వెళ్ళింది అంటున్నాం కదా నీరు ద్వారా నిప్పు ద్వారా ఆమెను తరుగుకుంటూ వెళ్ళింది ఆమె మీద ఉక్రోషంతో ఆమెను హతమార్చాలని సైతాన్ని ప్రయత్నం చేసిందని దర్శన గ్రంథంలో మనం వింటూ ఉన్నాం కదా మరి ఇస్రాయేలీ జాతి ఇస్రాయేల్ జాతిని సాతాను తరిమిందా ఎందుకని ఇస్రాయేలి జాతి సాతానతో మమేకమైపోయింది కదా దేవుని మీద తిరుగుబాటు చేసింది కదా తిండి కోసం నీటి కోసం ఆశ్రయం కోసం ఇంకా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవునికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది దేవుడు చెప్పినటువంటి విగ్రహ ఆరాధన చేయకూడదని ఖచ్చితంగా చెప్పినా సరే తమ దగ్గర ఉన్న బంగారు బంగారాన్ని కూడ చేర్చి దోడబొమ్మను చేసి ఆ దోడబొమ్మను ఆరాధించడం మొదలుపెట్టింది మరి ఇలా అన్ని విధాలు కూడా సైతానికి సహకరించినటువంటి ఇస్రయేలి జాతిని సైతాన్ని ఏ విధంగా తరుగుతుంది సహకారం లేనటువంటి జాతిని కదా సాహారం లేనటువంటి వ్యక్తినే కదా సాతాను గొప్పగించి ఉక్రోషంతో తరివేది మరి సాతాను ఏ విధంగా ఈశ్వర్యాల జాతను తరుగుతుంది ఒకసారి మనం ఆలోచిద్దాం కాబట్టి ఆ వర్ణన లేకపోతే ఆ వివరణ కరెక్ట్గా అది అనేది దీని ద్వారా అందవుతుంది అవుతుంది కదా ఈ ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీని చూపిస్తుంది అంటే ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీ ఆ ప్రసవేదన అనేది ఇందాక మనం విన్నాం కదా ఆమె రెండోసారి దుర్భరమైన పురుటి నొప్పులు బాధ బాధపడింది ఎక్కడ కలవరికి మీద ఒకవేళ తల్లి గనక కలవరి యాత్రను తప్పించినట్లయితే తనకున్నటువంటి గర్భశోకంతో కానీ తనకున్నటువంటి వ్యాకులంతో కానీ కలవరి యాత్రను తప్పించినట్లయితే రక్షణ చరిత్ర దిశ మరొక విధంగా ఉండేది కానీ ఆమె తప్పించలే అక్కడ కూడా ఆమె కఠినమైన పరీక్ష సాతాను అక్కడ కూడా ఆమెను వెన్నాడుతూ ఉండేది కానీ ఆ పరీక్ష నుంచి ఆమె తట్టుకుని ఒక తిరుసవకి చక్కని పునాదులు ఏర్పాటు చేసింది కాబట్టి ఇది ఏ విధంగా కూడా ఇస్రాయేల్ జాతికి సంబంధించింది కదా మరీ తల్లికి సంబంధించింది కాబట్టి ఇప్పటివరకు మనం ఈ రక్షణ చరిత్రలో దేవుడు మరీ తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను అంటే అంశాన్ని ధ్యానించుకున్నాం చిన్న విరామం తర్వాత మళ్ళీ అదే అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం